కలికోట సూరమ్మ చెరువు, నాగారం చెరువు 43,000 ఎకరాలకు నీళ్లిచ్చే 202 కోట్ల రూపాయల ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా కతలాపూర్ మేడిపల్లి మండలాలు, రెండు మండలాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. మీ అందరూ సహకరిస్తే, ఎక్కువ టైం ఏం తీసుకోను, మీ అందరికీ సహకారం ఇస్తే వచ్చే దసరా నాటికే సూరమ్మ చెరువులో నీళ్లు ఓపిస్తాం. వచ్చే దసరా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కాదు, ఈ దసరాకే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నిజంగా మన పాత కరీంనగర్ జిల్లా దశ మారిపోతుంది. కరీంనగర్ జిల్లా మరో కోనసీమను తలపించబోతున్నది. కరీంనగర్ లో కరువు ప్రాంతాలంటే సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాదు, మంథనిలోని కొంత ప్రాంతము, మెట్పల్లిలోని కొంత ప్రాంతము, ధర్మపురిలోని కొంత ప్రాంతం కరువు ప్రాంతాలుగా ఉండేటి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో కరీంనగర్ లోని ప్రతి నియోజకవర్గం కూడా రేపు సస్యశ్యామలం కాబోతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. మిడ్మానేర్ పూర్తి చేసుకొని పోయిన సంవత్సరం 5 TMC నీళ్లు ఆపడం కనుకనే ఇలా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంచి నీళ్లు మీ ఊర్లలోకి వస్తున్నాయి అంటే మిడ్మానేర్ పూర్తి చేయడం వల్ల వస్తున్నాయి. ఇలా తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుక, స్వయంగా వారే పర్యవేక్షించింది కనుక 1600 కోట్ల రూపాయలు ఈ 4 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇలా మిడ్మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇలా మిడ్మానేర్ పూర్తి కావడం వల్ల మన సిరిసిల్ల వేములవాడకు, మన వేములవాడ గుడి చెరువు కూడా లిఫ్ట్ పెట్టి నీళ్లు తెచ్చుకోబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నాడు, నా తెలంగాణ కావాలి 1 కోటి ఎకరాల మాగాణి అన్నాడు. అంటే ఈ తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణిగా మనం మార్చబోతున్నాం. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలు నీళ్లు ఇచ్చుకునేటువంటి పని మనం చేస్తా ఉన్నాం. అందువల్ల ఎవరు ఏ చెరువు కూడా మిగిలేటువంటి ప్రశ్న కానీ ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు ఇటు మిడ్మానేరు, అటు కాళేశ్వరము, ఇటు ఎల్లంపల్లి, ఇప్పటికే ఉన్న SRSP కాల్వల ఆధునీకరణ, ఇవన్నీ అయిపోతే అసలు కరీంనగర్ జిల్లా ఒక ధాన్యాగారంగా మారబోతున్నది. మొత్తం తెలంగాణకే ఒక ధాన్యాగారంగా మన కరీంనగర్ జిల్లా మారబోతా ఉన్నాం. సో ఇట్లా మనం పనిచేసుకుంటూ పోతున్నాం. మనమేమో ఇంత మంచిగా పనిచేసుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కళ్ళల్లో కారం పోసుకుంటున్నాడు. నిన్న మళ్ళీ దరఖాస్తు పెట్టిండు ఢిల్లీకి, ఏమని, కాళేశ్వరం ప్రాజెక్టే ఆపాలనట. ఆయనకేమైందో నాకు అర్థం కాలేదు. ఆయనకేంటంటే ఆయనకు ఓట్లు పడకపోతే మనం తిట్టాలనా, కేసీఆర్ను తింటేనో తెలంగాణ పని ఆగబడితే ఆంధ్రలో ఓట్లు పడతాయని మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికి జత అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసుల మీద కేసులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఆపే పనులు రాష్ట్రం లోపల కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఢిల్లీకి ఉత్తరం మీద ఉత్తరం రాసి ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే లోపలి సూత్రం తెలుగుదేశం వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది ఒక్కటే. ఎందుకంటే తెలంగాణ అప్పుడు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 9 డిసెంబర్ తెలంగాణ ఇచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుకకి తీసుకున్నది. అప్పుడు రాజీనామాలు చేద్దాం రాండ్రీ అంటే మనం టీఆర్ఎస్ వాళ్ళం, మనమేమో రాజీనామా చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఏమో JSEKL బయటకు పోయింది. తెలుగుదేశం వాళ్ళు ఏమో జిరాక్స్ కాగితాలు ఇచ్చిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం. ఈరోజు కూడా అట్నే అడ్డం పడుతున్నారు. ఆనాడు తెలంగాణకు అడ్డం పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇద్దరు కలిసి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత కుట్ర వాళ్ళది. వీళ్ళేమో కేసులు వేయాలి, ఆయనేమో ఢిల్లీ లాపాలి. ఏమడిగినాం మనం? ఆ రోజు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. మేము తెలంగాణకు గోదావరి నదిలో 954 TMC నీళ్లు కేటాయించినము అని చెప్పి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అఫిడవిట్ ఇచ్చింది. ఇలా మన ముఖ్యమంత్రి గారు 954 TMC మన వాటా మనకు దక్కడం కోసమే ఇవాళ కాళేశ్వరం కడుతున్నాం, సీతారామా కడుతున్నాం, మనం సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు కట్టుకుంటా ఉన్నాం. మన వాటా మనం తీసుకుంటామంటే చంద్రబాబు నాయుడు అనుమతులు రద్దు చేయాలంటాడు. ఎట్లా, ఎందుకు రద్దు చేయాలి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చింది. ఒకవేళ నువ్వు వద్దంటే, ఆపాలంటే మరి ఇవాళ ఒరిస్సా రాష్ట్రం
పోలవరం ప్రాజెక్టు ఆపాలంటుంది. ఒరిస్సా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది, నువ్వు ఆపుతావా పోలవరం, ఒరిస్సా వద్దన్న దాన్ని పోలవరం అనుమతులు రద్దు చేయాలని నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా ఇవాళ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి, మీరు ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి ఏమన్నా 10 ఓట్లు నీకు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం కట్టి తీర్థం, ఈ సంవత్సరమే నీళ్లు కూడా రైతాంగానికి అందిస్తామని మనం చేస్తాం. బ్రహ్మదేవుడు కూడా కాళేశ్వరం ఆపలేదు. ఇది తెలంగాణ ప్రజల సంకల్పం, మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇది పాత ప్రాజెక్టే. ప్రాణహితలో తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేకపోతే నీళ్లున్న మేడిగడ్డ చోటకు స్వయంగా ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరి తెలంగాణలో కూడా ఇంకా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఈ జిల్లాలో కూడా ఒక ఆయన పెద్దిరెడ్డి అని ఉంటాడు, నిన్న మొన్న టీటీడీ బోర్డు మెంబర్ తెచ్చుకున్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు పిడికడంత మంది, మరి వాళ్ళని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మన కాళేశ్వరం ఆపాలంటున్నాడు, మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలంటున్నాడు, మన సీతారామ ఆపాలంటున్నాడు, మన నోటికాడ బుక్కను ఎత్తగొట్టాలంటున్నాడు, మరి మీరు ఇంకా కూడా ఆ తెలుగుదేశం పార్టీలో ఎట్లా కొనసాగుతారు అని నేను అడుగుతా ఉన్నా. మీకు పౌరుషం లేదా అని నేను అడుగుతా ఉన్నా, మీకు చీమునెత్తులు లేదా అని అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రాజెక్టులను ఆపే చంద్రబాబు నాయుడు పార్టీలో తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇంకా ఎట్లా కొనసాగుతారో నేను ఈరోజు వారిని అడుగుతా ఉన్నా. నేను మీకేమన్నా కొద్దిగానన్నా తెలంగాణ ప్రజలకు మేలు కలగాలను, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు ముఖం మీద రాజీనామాలు కొట్టండి, మీరు తెలంగాణ ప్రజల పక్షాన నిలవాలని చెప్పి కూడా నేను ఇవాళ తెలంగాణ తెలుగుదేశం నాయకుల్ని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాలి, దీన్ని ఖండిస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఖండిస్తలేరు. అంటే లోపలి సూత్రం ఒకటే కదా, కాళేశ్వరం నీళ్ళు వస్తే ఆ నీళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కొట్టుకుపోతుందో అనేటువంటి భయం కాంగ్రెస్ వాళ్ళకి పట్టుకున్నది.